అంతర్జాతీయంగా చమురు ధరలు, బ్యారెల్కు 100 డాలర్లు దాటిపోవడంతో లీటర్కు 9 రూపాయల గ్యాప్ను తగ్గించడానికి యూపీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, పాశ్చాత్య దేశాల ప్రతీకార ఆంక్షల కారణంగా రష్యా నుండి చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు 2014 మధ్యకాలం తర్వాత మొదటిసారిగా బ్యారెల్కు 110 డాలర్ల కంటే ఎక్కువ పెరిగాయి. రానున్న రోజుల్లో బ్యారెల్ 150కి కూడా చేరే అవకాశాలున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్పై లీటర్కు 5.7 నష్టపోతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణ మార్కెటింగ్ మార్జిన్లకు తిరిగి రావాలంటే రిటైల్ ధరలు లీటర్కు 9 లేదా 10% పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సమాచారం ప్రకారం మార్చి 1న భారతదేశం కొనుగోలు చేసే ముడి చమురు బ్యారెల్కు 102 డాలర్ల కన్నా ఎక్కువ పెరిగింది. ఇది 2014 ఆగస్టు తర్వాత అత్యధికం. గత ఏడాది నవంబర్ ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలను స్తంభింపచేసే సమయంలో భారతీయ ముడి చమురు బ్యారెల్ ధర 81.5 డాలర్లు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ శాసనసభకు చివరి దశ పోలింగ్ మార్చి 7తో ముగుస్తోంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ తర్వాత నుంచి చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం తన అవసరాలకు 85% చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.